ఇప్పటికి న్యూస్ చూస్తున్నా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి ఆయన షర్మిలతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక తెలంగాణలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును విభేదించి ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఒక దశలో బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరుతారని ప్రచారము జరిగింది ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్టీపీలో చేరుతారని కొందరు కాదు మర్యాదపూర్వకంగానే పూర్వకంగానే భేటీ అని మరికొందరు పొంగులేటి వర్గీయుల్లో చర్చ కొనసాగుతోంది ఏదేమైనా ఇది ఎలక్షన్ ఇయర్ కావడంతో పొంగులేటి ఏదో ఒక పార్టీలో చేరడం అనివార్యం కాబట్టి వైఎస్ఆర్టీపీలో చేరొచ్చు చేరకపోవచ్చు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ షర్మిలా భేటీ మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన షర్మిలతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యకాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును విభేదించి ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు పొంగులేటి ఈ క్రమంలోనే పొంగులేటి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఒక దశలో బీజేపీలో చేరడానికి రంగం సిద్దమైంది ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరుతారని ప్రచారము జరిగింది అయితే ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ చైర్మీలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది పొంగులేటి వైఎస్ఆర్టీపీలో చేరుతారని కొందరు కాదు మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని కొందరు పొంగులేటి వర్గాల్లో చర్చ కొనసాగుతుంది ఏదేమైనా ఇది ఎలక్షన్ ఇయర్ కావడంతో పొంగులేటి ఏదో ఒక పార్టీలో చేరడం అనివార్యం కాబట్టి వైఎస్ఆర్టీపీలో చేరొచ్చు చూరకపోవచ్చు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ చైర్మన్ల భేటీ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మిస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైఎస్ఆర్టీపీ అతిథి నేత్రి వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పొంగులేటి షర్మిలతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉన్నారు అయితే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును విభేదించి ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు పొంగులేటి అయితే ఈ క్రమంలోనే పొంగులేటి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం ఇటీవలే కాలంలో జరిగింది అయితే ఒక దశలో బీజేపీలో చేరడానికి కూడా రంగం సిద్దమైనట్లుగా తెలుస్తుంది కానీ ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది అయితే ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుతారని కొందరు మర్యాద మర్యాదపూర్వకంగా మాత్రమే భేటీ అయ్యారని మరికొందరు పొంగులేటి వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతుంది ఏదేమైనా ఇది ఎలక్షన్ ఇయర్ కావడంతో పొంగులేటి ఏదో ఒక పార్టీలో చేరడం అనివార్యం కాబట్టి టీపీలో చేరొచ్చు చేరకపోవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ ఛైర్మిలా భేటీ మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ఇన్పుట్ శ్రీనివాస్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి మొత్తం మీద పొంగులేటి భేటీ ప్రస్తుతం మాత్రం చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది గత కొంతకాలంగా బీజేపీలో చేరుతారనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైనాయి అయితే వైఎస్ఆర్టీపీతో ఒక్కసారిగా భేటీ మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారింది అప్డేట్స్ ఏ విధంగా సో ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి మనం కులకషంగా అబ్జర్వ్ చేస్తే గనక మొన్న ఆత్మీయ సమ్మేళనం పొంగులేటి నిర్వహించిన సందర్భంలో ఒక కీలకమైన మాట మాట్లాడడం జరిగింది ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి అని చెప్పేసి ఈ నేపథ్యంలో ఈరోజు షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పొంగులేటి ఏ గూటి పక్షో తేల్చుకోవాలని చెప్పేసి చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఈ రోజు దానికి సంచలనంగా మారిందని చెప్పాలి అయితే ఈ మధ్య కాలంలో ఆ సభ నిర్వహించడం అటు ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనే ఒక ఉత్కంఠగా మారిందని చెప్పాలి పొంగులేటి బిఆర్ఎస్ పార్టీని వీడి అటు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తున్నారా ఏ పార్టీలోకి పొంగులేటి వెళ్లి కండవ కప్పుకొని నెక్స్ట్ రానున్న ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న క్రమంలో నిజానికి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని వార్తలు వినిపించినాయి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అట్లాగే ఈటల్ రాజేందర్ ఇద్దరిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చుకుంటున్నారు ఇక రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ చరిష్మ మారబోతోంది అని మాట్లాడిన సందర్భంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైఎస్ షర్మిలతో భేటీ చాలా వరకు చాలా అనుమాన అనుమానాలను అయితే బయటకు తీస్తోందని చెప్పాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ గూటి పక్షికి పక్షి ఆ గూటికి చేరాలంటే ఇప్పుడు నిజానికి ఆనాడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో లేదు అది బతికి బయట బట బయట బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఆ తర్వాత అట్లాంటి పార్టీ అయినటువంటి అదే వైఎస్ ఫ్యామిలీకి చెందినటువంటి షర్మిల పార్టీలోకి వెళ్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇక్కడ ఇంకొక ప్రశ్న ఒకవేళ పొంగులేటి లాంటి బలమైన నాయకుడు వైఎస్ షర్మిలతో కలిసి ఎన్నికల్లో వెళ్తే గనక ఎవరికి లాభం పొంగులేటికి లాభమా లేదంటే షర్మిలకు లాభమా అంటే ఖచ్చితంగా షర్మిలకే ఎక్కువ వరకు మైలేజ్ వచ్చే అంటే ఎందుకంటే షర్మిల మొదటి నుంచి తెలంగాణకు ఒక మహిళా ముఖ్యమంత్రిగా నేనే అవుతా అని మాట్లాడుతున్న పరిస్థితి ఇట్లాంటి నేపథ్యంలో పొంగులేటి నిజానికి ఎటు తేల్చుకోలేకపోతున్నారా ఆయన భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా షర్మిలను కలవాల్సిన అవసరం నిజానికి ఆయనకు ఎంతవరకు ఉంది దీని వెనకాల ఆంతర్యం ఏంటి రానున్న కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైన పాత్ర పోషించే అవకాశాలున్నాయా రానున్న కాలంలో ఈ పార్టీని ఇంకా పైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయా మరోవైపు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చాలా కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి ఇట్లాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ డోర్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్లోజ్ అయ్యాయా ఒకవేళ అట్లా క్లోజ్ అయితే గనక ఆ క్లోజ్ వెనకాల ముఖ్యమంత్రి కేసీఆర్ హస్త ఉందా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పొంగులేటిని బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి సో మరి ముఖ్యంగా పొంగులేటి ఎటు తేల్చుకోలేకపోతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇట్లాంటి నేపథ్యంలో నిజానికి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గనక మొన్న బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఒక భారీ సభను నిర్వహించడం జరిగింది జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ సభ కొంతవరకు మైలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినారు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా భద్రాద్రి కొత్తగూడి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి అయోధ్య భద్రాద్రి రాముని దగ్గర నుంచి రాముని పాదాల దగ్గర నుంచి పాదయాత్ర చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్న వార్తలు వినిపించినాయి ఇక ఇట్లాంటి నేపథ్యంలో రానున్న కాలంలో బీజేపీలోకి లైన్ దొరకట్లేదు ఇక కాంగ్రెస్ నుంచి కూడా డోర్లు క్లోజ్ అయినాయి కాంగ్రెస్ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవలేదు అందుకే అటు షర్మిల వైపు వెళ్లబోతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందుకే ఈ భేటీ అన్నది అక్కడ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బలంగా అనిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే గనక లాభం ఎవరికి నష్టం ఎవరికి పొంగులేటి అటు రాజకీయ జీవితం రాజకీయ నిర్ణయం ఏం కాబోతోంది ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే వైఎస్ షర్మిలతో గనక కలిసి ముందుకెళ్తే పొంగులేటి అభిమానులు గాని ఖమ్మం ప్రజలు కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది ఎంత వరకు వీళ్ళకి అక్కడ మైలేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే గనక ఎంత వరకు మైలేజ్ వస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్తే ఎంతవరకు మైలేజ్ వస్తుంది నిజానికి ఇప్పటికే అటు బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా థీటైన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటూ బండి సంజయ్ ఇప్పటికీ పాదయాత్రలు చేస్తూ విడతలు విడతలుగా పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మరి ఇట్లాంటి బీజేపీ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోలేకపోతుంది ఎందుకు పొంగులేటి రోజు పక్క చూపులు చూడాల్సి వస్తోంది షర్మిలతో భేటీ కావడం వెనక ఆంతర్యం ఏమిటి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు చాలా కీలకమైన చర్చ చర్చ అయితే జరుగుతోందని చెప్పాలి మొత్తానికి ఖమ్మం జిల్లా రాజకీయాలు రానున్న కాలంలో తెలంగాణ రాజకీయాలను శాసించబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే ఖమ్మంలో చాలా బలమైన నాయకత్వం ఉంది ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాలను శాసించే అంత ఉన్న నాయకులు ఖమ్మం జిల్లా ఉన్నారు ఇట్లాంటి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ షర్మిలతో భేటీ వెనక ఆంతర్యం ఏమిటి ఏం జరగబోతోంది తెలంగాణ రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అన్న తెలియాలంటే కొంతవరకు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది ఓటు స్టూడియో Siraj Red Srikanth thank you